ఘనంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అది ఒక మినీ భారతదేశం. తెలంగాణలో ఉండే 33 జిల్లాల ప్రజలు, భారతదేశంలో ఉండే అన్ని భాషల వాళ్ళు, బీహారీలు, బెంగాలీలు, గుజరాతీలు, మరాఠీలు, కన్నడిగలు, తమిళులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, 33 లక్షల ఓటర్లు. తెలంగాణలో 12% ఓటర్లు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓటర్లు 2,80,00,000 చిల్లర ఉంటే 33 లక్షల ఓటర్లు ఒక మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. అంటే తెలంగాణ సమాజంలో 12% ప్రజలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ హరీష్ కుట్రలు, కుతంత్రాలు, అధికార దుర్వినియోగం, అటగోలు వ్యవహారాలతోనే అక్కడ ఓడించిన మనం సంబరపడుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యం ప్రమాద గంటికలు మోగినప్పుడు అప్రమత్తమైన ప్రజలు కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పడానికి వాళ్ళే కథానాయకులై మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఈ గెలుపు ప్రజల, ఇందులో వ్యక్తులు, పార్టీలు ప్రమేయానికంటే కూడా ప్రజల ప్రమేయమే అత్యధికము. తెలంగాణ సమాజంలో కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడానికి ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తమై మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు 318,000 మెజారిటీ ఉండే, అక్కడి నుండి 11,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు అని అంటే ప్రజలలో చైతన్యం ఉన్నది. ప్రశ్నించే గొంతుకను కాపాడాలని ప్రజలు భావించిండ్రు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుందని చెప్పి ప్రజలు భావించిండ్రు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మల్కాజ్గిరి నియోజకవర్గంలో పట్టం కట్టిండ్రు. ప్రజలిచ్చిన బాధ్యతను గురుతరమైన బాధ్యతగా భావించి తెలంగాణ ప్రాంత అభివృద్ధే కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, విభజన చేసి, పాలించి పార్టీని గెలిపించుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఈ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి పార్లమెంటులో మా శాయశక్తులు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వారి నాయకత్వంలో ఈ దేశానికి బలమైన పాలనను కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించడానికి అవసరమైన అన్ని రకాలుగా మా వంతు కృషి చేస్తాం. మరొకసారి నియోజకవర్గంలో గెలిపించిన, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, అక్కడ ఉన్న సానుభూతి పరులకు, ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.